హలో గైస్, మీరు చూస్తున్నారు అనువర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్ టాపిక్ ఏంటంటే, చూడండి, మన దగ్గర ఒక టూ వాచెస్ అయితే నేను అయితే రివ్యూ చేయబోతున్నాను. 2000 రూపీస్ లో బీటీ కాలింగ్ వాచెస్ అయితే విత్ కంపారిజన్ తో చేయబోతున్నాను. సో తప్పనిసరిగా వీడియో అనేది ఫుల్ అనేది చూడడానికి ట్రై చేయండి. అనేది ఓపెన్ చేసేసి టేబుల్ మీద అయితే పెట్టాను అనమాట. ఇది వచ్చేసి మనకి జీప్రానిక్స్ వాచ్, అండ్ ఇది వచ్చేసి మనకి జియోని వాచ్. ఫస్ట్ మనం వచ్చేసి బూటింగ్ చెక్ చేద్దాం, రెండు పవర్ అయితే ఆన్ చేద్దాం, ఎంత టైం అయితే పవర్ తీసుకుంటుందో. వైబ్రేషన్ వచ్చేసి రెండు అయితే తన యొక్క కంపెనీస్ అయితే వచ్చినాయి, రెండు ఎట్ ఏ టైం అయితే మనకైతే ఆన్ అయినాయి అనమాట. జీప్రానిక్స్ వాచ్ చూద్దాం. ఇది వచ్చేసి 2.5D కర్వ్ డిస్ప్లే, 1.75 ఇంచ్ తో అయితే ఇది వస్తుంది. చూడండి కర్వ్ అనేది మోడల్ మనకి ఎలా ఉందో. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి హార్డ్ ప్లాస్టిక్ అయితే ఉంది, అండ్ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. సో మనకి ఇది, అండ్ దిస్ వన్ చూసుకుంటే మనకి ట్రూ లైఫ్ డిస్ప్లే అయితే ఇది. ఇది వచ్చేసి కొంచెం హారిజాంటల్, దానికన్నా కొంచెం పెద్దదిగా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం హెవీగా ఉన్నట్టయితే ఉంది. సో సిలికాన్ స్ట్రాప్ అన్నిటికీ, రెండింటికి కామన్. అండ్ ఇటు పక్క చూసుకుంటే మనకి ఇక్కడ మైక్ అయితే ఇచ్చారు, ఇది వచ్చేసి బటన్ ప్రెస్ చేయడానికి. అండ్ దిస్ సైడ్ వచ్చేసి మనకి జస్ట్ 2 హోల్స్ అయితే ఉన్నాయి, బట్ ఒక హోల్ అయితే స్పీకర్ అనమాట. అండి చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మైక్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్పీకర్ అయితే 2 హోల్స్ ఉన్నాయి, 2 హోల్స్ నుండి స్పీకర్ అయితే ఉంది. ఓకే, రెండు వాచ్ చూసుకుంటే మనం, ఇది వచ్చేసి బ్రైట్నెస్ కొంచెం వామ్ వైట్ గా ఉంది జీబ్రానిక్స్, అండ్ ఇది వచ్చేసి మనకి ప్యూర్ వైట్ గా ఉంది జియోని కలర్. చూసుకోవడానికి మనకి ఇదైతే కొంచెం ప్యూర్ వైట్ అయితే మనకి విజువల్ అవుతుంది అనమాట. సెన్స్ అనేది మనం ఒకసారి చూసుకుంటే, ఒకసారి చూడండి పైనుంచి. సో దీనికి ఆర్ దీనికి సో రెండు ఒకేలా ఉన్నాయి ఆల్మోస్ట్. సో నేను బ్రైట్నెస్ అయితే ఫుల్ పెడుతున్నాను. అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి అప్లికేషన్ చూడండి, జీప్రానిక్స్కి వాచ్ అయితే JDB FI20 సిరీస్ అని ఉంది, అండ్ జియోని వాచ్ అయితే జెడ్ బుడ్డీ స్టైల్ ఫిట్ అయితే ఉంది. సో ఫస్ట్ మనం జీప్రానిక్స్ది కనెక్ట్ చేసుకుందాం. సో వీళ్ళు ఇచ్చిన ఫార్మాలిటీస్ అన్నీ ఎలా అయితే చేసుకోండి. సో కనెక్ట్ వాచ్ దగ్గర మనం సెర్చ్ కొడితే యాడ్ ఏ డివైస్ ఆప్షన్ వస్తుంది, యాడ్ చేయండి. సో జీప్రానిక్స్ వాచ్ అయితే వచ్చింది. సో దాన్ని మనం క్లిక్ చేసుకుంటే వాచ్ అయితే కనెక్ట్ అయిపోతుంది. సో మనకు వాచ్ అయితే కనెక్ట్ అయిపోయింది. జీ బుడ్డి కూడా ఆన్ చేసేసుకుందాం ఒకసారి. మనం అగ్రి అయితే చేయండి. సో యాడ్ ఏ డివైస్. అలాగే మనకి GSW6 అయితే కనెక్ట్ అయితే అయిపోయింది అనమాట. సో వాచ్ అయితే, సో మన కనెక్టివిటీస్ అనేది ఇక్కడ అయితే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పైన బ్లూ కలర్ అయితే కనిపిస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసి దానికి మనకి ఇక్కడ వైట్ కలర్ అయితే కనపడుతుంది కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం బ్లూటూత్ టెస్ట్, కనెక్టివిటీ టెస్ట్ అయితే చేద్దాం. సో రెండు వాచెస్లో నేను ఒకటే వాచ్ ఫేస్ అయితే పెట్టాను, చూడండి. సో నేను మొబైల్లో బ్లూటూత్ అనేది ఆఫ్ చేస్తున్నాను. రెండు వాచెస్లో బ్లూటూత్ ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది, ఆన్ చేస్తున్నాను. ఏది తొందరగా యాక్టివేట్ అవుతుందో చూద్దాం. సో రెండు ఈక్వల్గా అయితే వచ్చింది. సో కనెక్టివిటీలో ఏమాత్రం ప్రాబ్లం అయితే లేదు, బోత్ ఆర్ ఈక్వల్ అనమాట. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ జీప్రానిక్స్ తీసుకుంటే మనకి చూడండి, సో కొంచెం హార్డ్గా అయితే ఉంది జీప్రానిక్స్ది. అండ్ అలాగే జియోని చూసుకుందాం. జియోని చూసుకుంటే మనకి కొంచెం స్పీడ్గా అయితే ఉంది. సో దానికన్నా మూమెంట్ చాలా స్పీడ్గా అయితే ఉంది. సౌండ్ టెస్ట్ అయితే చేద్దాము. సౌండ్ టెస్ట్ చేయడానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే, వాచ్లో చూడండి పైనుంచి మనకి ఇక్కడ ఫోన్ కాల్ బటన్ ఉంది, అది అనేది యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ చేసుకుంటే మనకి మొబైల్లో బ్లూటూత్ అనేది ఈ విధంగా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, సో బ్లూటూత్ చూడండి, 2 డాట్స్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ అయితే కనెక్ట్ అయింది. మ్యూజిక్ టెస్ట్ అయితే చేద్దాము. సో ముందుగా ప్లే అయితే చేస్తున్నాను. సో మ్యూజిక్ అయితే వస్తుంది, సౌండ్ చూడండి. సో మైక్ దగ్గర పెడుతున్నాను. సో 72 డిబి అయితే వస్తుంది. అండ్ అలాగే మనం జిఎన్ఈలో ట్రై చేద్దాం. సో జిఎన్ఈలో చేసి కాల్ మోడ్ యాక్టివేట్ చేస్తున్నాను. సో మనకి ఫోన్లో చూసుకుంటే ఇక్కడ జియోని అనేది ఇది చూడండి, ఆడియో GSW6 అయితే యాక్టివేట్ అయింది. సో అదే ప్లే నేను దీంట్లో చేసి చూస్తాను. ఇప్పుడు మ్యూజిక్ ట్రై చేశాను.
సో 77 టు 78 దాకా అయితే వస్తుంది అన్నమాట. బ్రైట్నెస్ లెవెల్ అనేది చెక్ చేద్దాం, బ్రైట్నెస్ ఎలా ఉంటుందనేది. సో ముందుగా మనం ఫోన్ ఆన్ చేసుకొని మన ఫోన్లో వచ్చేసి సో బ్రైట్నెస్ అప్లికేషన్ మనం అనేది లక్స్ అయితే ఇన్స్టాల్ చేసి పెట్టుకోవాలి. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ రీసెట్ చేస్తాను. అండ్ ఫస్ట్ మనం వచ్చేసి జియోని వాచ్ పెడదాం. సో ఫుల్ బ్రైట్నెస్ అయితే ఉంది, ఫ్లాష్ లైట్ అయితే నేను ఒకసారి ఆన్లో పెట్టేసి పెడతానమాట. సో మీరే చూడండి దీని యొక్క బ్రైట్నెస్ ఎంత ఉన్నది. సో దీని బ్రైట్నెస్ చూసారా 332 అయితే వస్తుంది మనకి 366 దాకా. అండ్ ఇంకొకటి జీబ్రానిక్స్ చూద్దాం ఇప్పుడు. సో జీబ్రానిక్స్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో జీబ్రానిక్స్ చూసుకుంటే మనకి 194 అయితే వస్తుంది. ఇది ఏది బ్రైట్నెస్ ఎక్కువ ఉందనేది మీరే చూసారనమాట. మ్యూజిక్ విషయంలో చూసుకుంటే మనకి జియోనీలో వాల్యూమ్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అయితే ఇచ్చారు. అండ్ జీబ్రానిక్స్లో చూసుకుంటే ఆప్షన్ అయితే లేదు, డైరెక్ట్ ప్లే ఆప్షన్ అయితే ఉంది. వచ్చేసి మనం హార్ట్ రేట్ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం అనమాట. నేనైతే సర్ఫేస్ మీద పెట్టాను, రెండు రీడింగ్ చూపిస్తుందో ఎర్రర్ చూపిస్తుందో చెక్ చేద్దాం. రీడింగ్ అయితే వచ్చింది చూడండి, ఒకటి అయితే 96, ఇంకొకటి అయితే 65 అయితే వచ్చింది. సో సర్ఫేస్ మీద చూపిస్తుంది, యాక్చువల్లీ ఎర్రర్ చూపించాలి నాట్ ఇన్ హ్యాండ్ అని చెప్పేసి, ఎర్రర్ అయితే లేదు. ఫస్ట్ ఏదైతే కాల్ మనకు వస్తుందో అనేది సో జియోని ఫస్ట్ ఉంది, సెకండ్ జీబ్రానిక్స్ అయితే ఉంది. మెసేజ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే రెండు వాచ్లు ఒకే ఫోన్కి కనెక్ట్ అవ్వడం వల్ల కొంచెం ల్యాగ్ అయితే ఉంది, రెండు ఒకే విధంగా వర్క్ అయితే అవుతున్నాయి అన్నమాట. వాచెస్ గురించి నేను బోత్ వాచెస్ కంపారిజన్ పర్పస్ అయితే నేనైతే చేశాను అనమాట. సో ఒక్కొక్క వాచ్ గురించి అన్బాక్స్ అయితే చేయలేదు. యాక్టివిటీ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి నా ఓల్డ్ వీడియోస్ అయితే ఉన్నాయి, డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఫాస్ట్ వీడియోస్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట. కంప్లీట్ గా వాచ్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పాను, టెస్ట్స్ అయితే నేనైతే మీకు చేసి అయితే చూపించాను. సో ఈ టూ వాచెస్ లో ఏది తీసుకోవాలనేది మీ చాయిస్ అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ సిరి అనేది ఆప్షన్ అయితే ఉంది, హే గూగుల్ అని చెప్పేసి మనం అయితే ఈజీగా మాట్లాడవచ్చు. సో నేనైతే ఇది ఒకసారి కనెక్ట్ చేసి చూస్తాను కనెక్ట్ అవుతుందో లేదో. ఇక్కడ చూడండి స్లైడ్ చేస్తే మనకు ఒక ఆప్షన్ ఉంది, గూగుల్ ప్లే వన్ మ్యూజిక్. వికీపీడియా ప్రకారం గూగుల్ ద్వారా అనువదించబడింది. గూగుల్ ప్లే సంగీతం అనేది నిలిపివేయబడిన సంగీతం మరియు పోడ్కాస్ట్. ఏంటి నువ్వు మాట్లాడదు, ఏంటి నువ్వు మాట్లాడదు. వీడియో అయితే నచ్చినట్టయితే దయచేసి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అయితే ఇన్ఫామ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మోర్ బెటర్ ఎక్స్పెన్సివ్ వాచ్ అయితే నేను చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి మీ సపోర్ట్ అయితే కంపల్సరీగా నాకైతే కావాలన్నమాట. సో మీ సపోర్ట్ లేదే నేనైతే ఏం చేయలేను. సో తప్పకుండా సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.